సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి ఫోటో ఎడిటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, జీప్ కార్ ఫోటో ఎడిటింగ్ అనమాట. సో ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ఎలాంటి ఫిల్టర్స్ అప్లై చేశాను మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా వీడియోని చూసి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీకోసం నేను ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి రెడీ చేస్తున్నానంటే మీరు నాకు ఇచ్చే ఒక గిఫ్ట్ ఏంటంటే ఒక లైక్ అండ్ కామెంట్. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అదే విధంగా హలో యాప్లో కానీ ఫేస్బుక్ గ్రూప్లో కానీ ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్స్ అక్కడ డైరెక్ట్గా దొరకదు. మీరు ఏం చేస్తారంటే ఒకసారి యూట్యూబ్లోకి రండి, యూట్యూబ్లోకి వచ్చి విలేజ్ టెక్ ప్రసాద్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఛానల్ అయితే వస్తుంది. ఒక 2-3 వీడియోస్ చూడండి, ఛానల్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ ఇంకొకటి, నేను ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ అయితే చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి చేయించుకోవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8919230359. ఓకేనా ఫ్రెండ్స్, డిస్ప్లే మీద ఇచ్చాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇంక మన వీడియోలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మీ అందరి కోసం నేను ఒక హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ బ్యాక్గ్రౌండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది, ఇది ఫుల్ హెచ్డీలో దొరుకుతుంది. సో దీన్ని నేను పిక్సార్ట్ అప్లికేషన్లోకి సెండ్ చేస్తాను. మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే మనకి పిక్సార్ట్లోకి సెండ్ అయింది. ఇక్కడ మనం ఒక ఇమేజ్ని స్టిక్కర్లా కట్ చేసి పెట్టుకోవాలి, అది మన ఇమేజ్ అనమాట. మీకు ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో తెలియనట్లయితే డిస్క్రిప్షన్లో వీడియోస్ని ప్రొవైడ్ చేసిన ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. లేదా రిమూవ్ బీజన్ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఆటోమేటిక్గా ఇమేజ్ అప్లోడ్ చేయగానే అది క్రాప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈ బ్యాక్గ్రౌండ్ నేను డ్రా ఆప్షన్లోకి సెండ్ చేసుకుంటున్నాను. ఈ డ్రా ఆప్షన్లోకి సెండ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేయర్స్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక ఎంప్టీ లేయర్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఇమేజ్ని మనం ఇక్కడికి యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను కట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో కొంచెం వెయిట్ చేయండి, ఇమేజ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను కట్ చేసుకున్న ఇమేజ్. సో దీన్ని నేను క్లిక్ చేసి యాడ్ చేశాను. తర్వాత ఈ పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను. తర్వాత దీన్ని ఈ విధంగా ఇక్కడికి ఇలా అడ్జస్ట్ చేశాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చాను. సో నా ఇమేజ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్కి ఆపోజిట్లో ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఫ్లిప్ చేస్తున్నాను అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఇలా క్లిక్ చేయండి. తర్వాత ఈ 3 డాట్స్ ఉంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి పైన. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, ఆ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లిప్ ఆప్షన్స్. సో నేను ఇటు సైడ్కి ఫ్లిప్ చేశాను. తర్వాత టిక్ మార్క్ అండ్ తర్వాత నా ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేసుకుని 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. అండ్ దీన్ని విధంగా ఇక్కడికి ఇలాగా అడ్జస్ట్ చేశాను. తర్వాత కొంచెం షాడోస్ ఇద్దాం, అప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది. సో దీని మీద ఇలా క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. అండ్ మళ్ళీ ఇంకొక ప్లస్ సింబల్ మీద ఇలా చూడండి, ఎంప్టీ లేయర్ తీసుకోవాలి ఇక్కడ మనం. సో పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఎంప్టీ లేయర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ బ్రష్ టూల్ మీద క్లిక్ చేసుకుని 7th బ్రష్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ సైజ్ వచ్చేసి ఈ మాత్రం పెట్టుకోండి. అండ్ నేను సైజ్ వచ్చేసి 40 అలా పెట్టుకున్నాను, మీరు కూడా పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే మీకు షాడోస్ ఎఫెక్ట్ కావాలి కదా, సో ఈ విధంగా నేను ఇక్కడికి ఇలాగ డ్రా చేస్తున్నాను. చూడండి, సో ఈ విధంగా, సో ఇలాగ డ్రా చేసుకుంటూ మనం షాడో ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను డ్రా చేసిన తర్వాత అండ్ ఇక్కడ కూడా నేను ఇలాగ డ్రా చేస్తున్నా. చూడండి, ఓకే, ఇలాగా మనకి షాడో ఎఫెక్ట్ మనకి ఇది పైన కనిపిస్తుంది కదా ఫ్యాంట్ మీద కంటూ వచ్చేసింది. సో దీన్ని ఈ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ కొంచెం కిందకి జరిపా, అంటే మన ఇమేజ్ మా ఆ లేయర్ పైన ఉండాలన్నమాట. సో షాడో ఎఫెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అప్లై అయింది. చూడండి, సో ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, సో షాడో ఎఫెక్ట్ అపాసిటీ కొంచెం మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి షాడో అపాసిటీ తగ్గించాను అనమాట. సో ఈ షాడో అపాసిటీ తగ్గించిన తర్వాత ఒక మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా మనం ఏమైనా రిమూవ్ చేయాల్సింది, ఎరేజ్ చేయాల్సింది ఉంటే కనుక కొంచెం రిమూవ్ చేసేయాలి. సో దానికోసం మళ్ళీ నేను 7th బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అపాసిటీ కొంచెం తగ్గించాను. ఈ విధంగా ఇక్కడ కొంచెం లైట్గా రిమూవ్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఎంప్టీ లేయర్ తీసుకోవాలి. సో ఇంకొక ఎంప్టీ లేయర్ తీసుకుని ఈ బ్రష్ టూల్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు దీని సైజ్ పెట్టేసుకోండి, 100 100 పెట్టేసుకోండి. సో ఫుల్ హార్డ్నెస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇలా డ్రా చేయండి. తర్వాత ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. సో ఇమేజ్ అయితే మనకి ఈ విధంగా ఇక్కడికి ఇలాగా దీన్ని మనం ఈ విధంగా పెంచుకున్నాం అనమాట. తర్వాత టిక్ మార్క్, ఓవరాల్గా టిక్ మార్క్ ఇచ్చేయండి, మెయిన్ మెనూలోకి వచ్చేస్తుంది. తర్వాత మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత కలర్స్ అని చెప్పేసి ఉంటుంది మీకు ఆప్షన్, ఆ కలర్స్ మీద క్లిక్ చేయండి. నేను వాడే పిక్సార్ట్ వేరు, మీరు వాడే పిక్సార్ట్ వేరు, బట్ అందులో ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నా మొబైల్ సపోర్ట్ చేయకపోవడంతో నేను ఓల్డ్ వెర్షన్ పిక్సార్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. సో త్వరలోనే న్యూ మొబైల్ తీసుకుని పిక్సార్ట్ వెర్షన్ అనేది మారుస్తా. సో ఓకే, ఇక్కడ మీకు కలర్ ఎఫెక్ట్ అప్లై చేశాను. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసాను.
అండ్ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ మీరు ఇలా టూల్స్లోకి రండి ఫ్రెండ్స్. ఈ టూల్స్లోకి వస్తే మీకు ఇక్కడ అడ్జస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకోండి సాచురేషన్ పెంచుకోవచ్చు అండ్ షాడోస్ పెంచుకోవచ్చు అండ్ హైలైట్స్ టెంపరేచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను షాడోస్ మీద క్లిక్ చేసి కొంచెం వీటిని అడ్జస్ట్ చేస్తాను ఈ విధంగా. అండ్ తర్వాత టెంపరేచర్ అని ఉంది కదా, సో దీన్ని కొంచెం తగ్గించండి ఈ విధంగా. ఓకే, తర్వాత హైలైట్స్ దీన్ని కూడా కొంచెం పెంచండి. అండ్ తర్వాత బ్రైట్నెస్ అనేది వద్దు, అట్లానే వదిలేయండి. అండ్ ఈ సాచురేషన్ ఏదైతే ఉందో కొంచెం లైట్గా పెంచండి. ఓకే, తర్వాత కాంటెస్ట్ దీన్ని కూడా కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓవరాల్గా చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. అండ్ తర్వాత దీన్ని మీరు డ్రా ఆప్షన్లోకి వచ్చేసి సేవ్ చేసేయండి. ఓకే, ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్నాప్చాట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో స్నాప్చాట్ అప్లికేషన్ ఓపెన్ చేసి కొంచెం ఎడిటింగ్ అనేది చేద్దాం. సో నేను బయటకు వచ్చేసాను. సో స్నాప్చాట్ అప్లికేషన్ మీద ఇలా క్లిక్ చేశాను అండ్ ప్లస్ సింబల్ ఉంటుంది యాడ్ చేసుకోవడానికి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు ఏదైతే ఇమేజ్ని ఎడిటింగ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ మనం ఇక్కడికి యాడ్ చేయాలి. తర్వాత మీరు టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయాలి. నా ఫ్యాంట్ కొంచెం కలర్లెస్గా కనిపిస్తుంది, దీని బ్రైట్నెస్ అనేది తగ్గిస్తున్నా. సో కొంచెం ఏంటంటే బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. సో బ్రైట్నెస్ తగ్గించగానే చాలా కలర్ఫుల్గా బ్లాక్గా కనిపిస్తుంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ అండ్ సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని మన ఫేస్లో ఏమైనా బ్రైట్నెస్ పెంచాలనుకుంటే బ్రైట్నెస్ అనేది కొంచెం లైట్గా పెంచండి. సో తర్వాత మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి అండ్ సట్ సాచురేషన్ అనేది కొంచెం పెంచండి ఈ విధంగా. సో ఓవరాల్గా మనకి ఎడిటింగ్ అనేది పర్వాలేదు, బాగా సెలెక్ట్ అయింది. తర్వాత డీటెయిల్స్ మీద క్లిక్ చేసి కొంచెం డీటెయిల్స్ ఇవ్వండి అండ్ షార్ప్నెస్ కూడా కొంచెం పెంచండి. అండ్ తర్వాత ఓవరాల్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీరు ఫ్రేమ్స్ మీద క్లిక్ చేసి ఫ్రేమ్ యాడ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, కొంచెం స్పీడ్గా చెప్పాను నేను, బట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియోస్ లెంతీ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను స్పీడ్గా చెప్తున్నాను అండ్ తక్కువగా చెప్తున్నా. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.